నమస్కారం వెల్ల న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు రద్దు కరోనా వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఎమ్మెల్యే బొల్ల పెట్రోల్ ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు పరీక్షలు రాయకుండానే విద్యార్థులను అర్హులుగా పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జూన్ 15న భాగస్వామ్య పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం సేకరించామన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లాల కలెక్టర్లు పోలీసులు సంయుక్తంగా పరీక్షల నిర్వహణ కోసం కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు ఇంతమంది ఒకే చోట గుమికూడడం వలన వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు కరోనా ప్రభలుతున్న తరుణంలో ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పరీక్షలు రద్దు చేయాలని ఆదేశించారు అని మంత్రి సురేష్ చెప్పారు తొలుత జూలై 10 నుండి 17 వరకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు రాష్ట్రంలో 630,000 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు వీరి కోసం ఆన్లైన్ దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పారు దీంతో పాటు పరీక్షల నిర్వహణ కోసం 11 పేపర్లను ఆర్కు కుదించారు భౌతిక దూరం పాటించడం కోసం పరీక్ష కేంద్రాలు రెట్టింపు కూడా చేశారు శానిటైజర్లు థర్మల్ స్కానర్ మాస్కులు సిద్ధం చేశారు కానీ పరిస్థితి అదుపులో లేకపోవడంతో పరీక్షలు రద్దు చేశారు తద్వారా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితమైపోయి తల్లిదండ్రులు వారిని ఇంటి వద్దనే కట్టడి చేస్తూ మరి ఆన్లైన్ ద్వారా వారిని పరీక్షలకు సంసిద్ధం చేస్తున్న నేపథ్యంలో తిరిగి వారు పరీక్షల కోసం బయటకు వస్తే ఈ ఎక్స్పోజర్ టైం తగ్గించాలి ఎందుకంటే స్కూల్ నుంచి పరీక్ష రాసిన తర్వాత ఇంటికి మరి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే సమయంలో భౌతిక దూరం పాటించడం మరి ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో వారు ఎక్స్పోజ్ అవ్వడం వంటి కారణాల వలన ఈ కోవిడ్ సోకే ప్రమాదం ఉందనే ఆలోచనతో ఈ యొక్క పరీక్షలను కూడా 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు తగ్గించడం జరిగింది ఇక పరీక్షలు నిర్వహించాలంటే ఈ యొక్క సెంటర్స్ కూడా ముఖ్యంగా ఎందుకంటే ప్రతి క్లాస్ రూమ్లో 12 నుంచి 13 లేక 14 మందికి అయిన విద్యార్థుల కన్నా ఎక్కువ ఉండడానికి లేదు ఎందుకంటే ఈ భౌతిక దూరం పాటించాలంటే అని చెప్పి ఇదివరకు ఉన్నటువంటి 2900 సెంటర్లను సుమారు 40 నుంచి 45% ఆదరంగా పెంచుతూ 4000 పద్యులకు సెంటర్లను కూడా గుర్తించి మరి వాటిని సంసిద్ధం చేయడం జరిగింది అక్కడ కూడా చేయాల్సినటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మాస్కులు సప్లై చేయడం కానివ్వండి ఆ యొక్క ప్రాంతాన్నన్నింటినీ శానిటైజేషన్ చేయడం కానివ్వండి పరీక్ష సమయాల్లో శానిటైజర్స్ వాడడం కానివ్వండి ప్రశ్నపత్రాలు మరి తాకడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఆ యొక్క పన్నులో ఉన్నటువంటి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి గ్లౌజు మరి ముఖ్యంగా విద్యార్థుల్ని ఈ యొక్క థర్మల్ మరి టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అదే పని మీద విద్యాశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా ఈ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారనే సంగతి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక చివరి ప్రయత్నంగా 15 జూన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి ఆదేశాల అనుగుణంగా ముఖ్యంగా ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరీక్షలు ఏదైనా నిర్వహించాలంటే ముఖ్యంగా అందులో మరి ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్ అంటే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు అధికారులు అందరితోటి మరి ఒక అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా 15 జూన్న ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆ వీడియో కాన్ఫరెన్స్లో మరి అందరి అభిప్రాయాలను కూడా సేకరించుకోవడం జరిగింది ఈ పరీక్షా కేంద్రాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసి విద్యార్థుల్ని పూర్తిగా వారి యొక్క ఆరోగ్య భద్రత దృష్ట్యా వారిని పరిరక్షించుకోవడానికి
అన్ని విషయాల మీద కులంకుశంగా చర్చించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అత్యంత శ్రద్ధతోటి బాధ్యతతోటి పరీక్షల నిర్వహణ చేయగలిగినప్పటికీ పాఠశాల అధికారుల తోటి ఒకటే ఈ యొక్క పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం కుదరదు. దీనికి సంబంధించి ఇతర శాఖల దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు కావాలి. ముఖ్యంగా ప్రతి విద్యార్థి మరి స్కూల్కు వచ్చినప్పుడు వాటితో పాటు మరి ఒకరు ఇద్దరు తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా ఫ్రెండ్ బంధువులు కానివ్వండి వచ్చే అవకాశం ఉంది. మరి సెంటర్ బయట కూడా వారిని నియంత్రించే ఒక వ్యవస్థ కావాలి. అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా కొంచెం సహాయ సహకారాలు కావాలి. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ప్రధానంగా వారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్స్ ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ జేసీ డెవలప్మెంట్ దీనికి పూర్తిగా నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ విద్యాశాఖ కానివ్వండి, వైద్యశాఖ కానివ్వండి, పోలీస్ శాఖను సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క పరీక్షల నిర్వహణ ఏదైతే వారం రోజుల పాటు జరుగుతుందో దాన్ని పర్యవేక్షిస్తూ ఈ పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ పై అంశాలను నేను చెప్పిన ఈ అంశాలన్నింటినీ చాలా జాగ్రత్తతో పరిశీలించిన తర్వాత దీనికి దీంతో పాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహణ డేటీలను తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. ఇది 10వ తారీఖు నుంచి 10 జూలై నుంచి ఇది ప్రారంభం అవుతే 11 జూలై నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ కానివ్వండి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ పరీక్షలు కానివ్వండి, అది కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఇలాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదేమో 10th క్లాస్ ఏమో బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ బోర్డు నిర్వహించాలి, అట్లాగే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులందరం ఇవన్నీ ఏర్పాట్లు ఏవేవి చేశాం, ఏవేవి మరి సున్నితమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మరి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎక్కడైతే కోఆర్డినేషన్ కావాలో అన్ని విషయాలను వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. 18వ తారీఖున జూన్ 18వ తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి పాఠశాల విద్యాశాఖ అధికారులు అట్లాగే ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు అందరం మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ముఖ్యంగా కరోనా ప్రబలుతున్న ఈ నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అవసరం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలతో నిమిత్తం లేకుండా ఏ విధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షల్ని గట్టెక్కించాలని ఒక ఆలోచనతో వారు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్య భద్రతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు 10వ తరగతి పరీక్షలు ఏవైతే ఉన్నాయో జూన్ 10 నుంచి 17 దాకా జరపవలసిన 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క కరోనా బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా చివరికి ఈ యొక్క విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన చేతిలో ఉండమని చెప్పి
వారు భావించడం జరిగింది। ఈ యొక్క ప్రయత్నాలు ముఖ్యంగా పరీక్షలు నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలు విద్యాశాఖ అన్ని దారులు పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత కూడా పరీక్షలు రద్దుకు దారి తీసిన పరిణామాలు మీ ముందు ఉంచుతా ఉన్నాను। రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు కావచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా కేసులు పెరుగుతాయనే వివిధ సర్వేలు చెప్తున్న పరిస్థితి, పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లు కోవిడ్ నివారణ చర్యలు చేపట్టేందుకు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకొని ముందుకు పోవడం ఇబ్బందికరం। రోజు రోజుకు కంటోన్మెంట్ జోన్లు పెరుగుతుండడం ఇలాంటి కారణాలు చాలా వరకు పరీక్షల రద్దుకు వైపు దారి తీశాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం। ఇంటర్మీడియట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది। ఇంటర్మీడియట్ పరీక్షలు ముఖ్యంగా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫెయిల్ అయిన క్యాండిడేట్లకు కానివ్వండి ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఇదే నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి విద్యాశాఖ అధికారులు మేమందరం కలిసి చెప్పిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క పరీక్షలను కూడా రద్దు చేయడం జరిగింది। దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎంతో భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో పట్టణ ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా మన వినుకొండకు ఏం కాలేదులే అని నిర్లక్ష్యంగా ఉన్నారని ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత బాగుంటుందన్నారు। ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు। పట్టణంలోని షాపుల వారు ఎంతో నిర్లక్ష్యంగా ఉండి శానిటైజర్లు మాస్కులు లేకుండా విచ్చలవిడిగా ఉన్నారని, షాపుల యజమాన్యం వారు నిర్లక్ష్యంగా ఉంటే షాపులన్నీ మరలా క్లోజ్ చేయడం జరుగుతుందన్నారు। అధికారులు తెలియజేసే సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ పాటించి ఈ మహమ్మారి నుండి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు। ఈరోజు కరోనా అనే వైరస్ పూర్తి స్థాయిలో ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి, మరి అదే విధంగా చూస్తూ ఉంటే రోజు రోజుకి వేలు పోయి లక్షల్లోకి చేరే ప్రమాదం వచ్చింది। మరి ఇలాంటి పరిస్థితుల్లో మన వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు కనీసం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అంటే కాస్త దూరంగా ఉండండి, మనిషికి మనిషికి మధ్య గ్యాప్ ఇవ్వండి, కనీసం ఒక 5-6 అడుగులు గ్యాప్ మెయింటైన్ చేయండి అని చెప్తా ఉన్నాం। మీరు తెలుసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వినకొండ పట్టణానికి ఈరోజు మరి ఒకరికొకరు దగ్గరగా ఉండటం, చేతులు సెకండ్లు ఇచ్చుకోవటం ఇలాంటివి ఉండకూడదని చెప్తే వినిపించుకోవటం నా, మరి ఈరోజు దయచేసి మీరు అర్థం చేసుకోండి, వినకొండ పట్టణానికి కూడా మరి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా గమనిస్తున్నాం। వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టడం జరిగింది, దాదాపు క్వారంటైన్లో దాదాపుగా 70-80 మందిని క్వారంటైన్లో ఏర్పాటు చేయడం జరిగింది। మరి కొంతమందికి మరి ఆ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సీగటిగపాలెం వాళ్ళకి రావడం జరిగింది। మరి నిన్న వాటర్ అతన్ని ఇప్పుడు హాస్పిటల్లో చూస్తే అదే అనుమానం వస్తూ ఉంది। మరి ఉంటే కనీసం అర్థం చేసుకోకుండా మరి వినుకొండకు కూడా దరిదాపులుగా దగ్గరకు తీసుకొచ్చుకున్నారు, ఇవాళ రేపటి నుంచి ఉంటుంది, మనకు కూడా రెడ్ జోన్గా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, మరి చేయకపోతే కూడా ప్రమాదంగా కనిపిస్తుంది। మరి ఏ విధంగా మనం ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి వినుకొండ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా చర్యలు తప్ప
తప్పనిసరి చర్యలు కొన్ని విధాల అందరం కూడా పాటించకపోని పరిస్థితుల్లో ఇబ్బందులు గురవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను। ఈ మధ్య కాలంలో మన వినుకొండ ఎలా ఉన్నారంటే ఒక నిర్లక్ష్యంగా ఏం లేదు మన కినకొండలో అని నిర్లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పటికైనా మేలుకోండి అని చెప్తున్నాను। ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది। తెలిసి కొందరు వచ్చారు, అదర్ స్టేట్ నుంచి తెలియకుండా కొందరు వచ్చారు, కొంతమంది నడిసి వచ్చారు। ఇట్టటి వాళ్ళందరిని మనం ఎవరికి ఏంటి అనేది తెలుసుకోలేము, అందుకని మనం జాగ్రత్తగా ఉంటమే। ఇక మనం చేయగలిగిందల్లా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండేదానికి ప్రయత్నం చేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని మరొకసారి తెలియపరుచుకుంటున్నాం। మరి ఈరోజు కూడా ఈ షాపులు వాళ్ళందరూ మళ్ళా మీరు అన్ని షాపులు ఆఫ్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి, అన్ని షాపులు ఆఫ్ చేస్తాం। మీరు షాపుల్లో శానిటైజరు మరి మీరు గ్లౌజెస్ వేసుకోట్లా, మరి ఇప్పుడు ఐస్ క్రీమ్ వాయిన పరిస్థితి అదే, మీరు ఎందరో వస్తుంటారు మీ కాడికి, మరి ఆయనకి ఎలాంటి వైరస్ ఉందనేది మీకు తెలియదు, మరి అలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు ఇబ్బంది పడతారు, మీరు అవన్నీ కూడా షాపులు అందరూ షాపుల యాజమాన్యం పచారీ షాపులు కానివ్వండి, టీ షాపులు కానివ్వండి, మరి బజార్లో పెట్టుకున్నటువంటి బళ్ళు మీద టిఫిన్ ముక్కునే వాళ్ళు కానివ్వండి, మరి అదేవిధంగా ఈ గోల్డ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అదేవిధంగా కిరాణా కానివ్వండి, అదేవిధంగా మరి బట్టల షాపులు కానివ్వండి, మీరందరూ ఏంటి మీ అభిప్రాయాలు, మీరందరూ సహకరించాల్సిందే, మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, వాళ్ళందరిని కూడా మీరు అయిపోగానే అక్కడ కూర్చోబెట్టుకోవద్దు, వెంటనే బయటికి పంపించండి, లేని పరిస్థితుల్లో అందరినీ మనం అసలు ఆఫ్ చేయాల్సిన ప్రమాదం కూడా వచ్చింది, అసలు ఆఫ్ చేస్తారు, మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుపోతేనే కూడా ఈ సందర్భంగా తెలియపరచు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు। కరోనా కష్టకాలంలోనే దేశంలోనూ రాష్ట్రంలోనూ సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ బ్రతుకు జీవనం భారమై అలమటిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం కంపెనీలకు ధరలు పెంచుకోండని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పుణ్యంగా ఈ ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసర సరుకులు వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ తెలియజేశారు। ఈ సందర్భంగా పట్టణంలోని వెన్నపూస కాలనీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కార్యక్రమం నిర్వహించారు। సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నియోజకవర్గంలోని కేంద్రాలలో ధరలపై పెరుగుదలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు। కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు దాటింది, ఇప్పటికి పెట్రోల్ డీజిల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం జరుగుతూ ఉంది। ఇటీవల కాలంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా పెట్రోల్ ముడిసరుకు డీజిల్ ముడిసరుకు ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయినటువంటి నేపథ్యం, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ముడిసరుకు తగ్గిపోతూ ఉంటే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి। గత 13 రోజులుగా అయితే ప్రతిరోజు డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి। ఇవాళ హైదరాబాద్లో ఢిల్లీలో అంతకుముందు ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్లు కొంతమేరకు తగ్గినాయో ఇప్పుడు ఒకేసారి 13 రోజుల్లో 8 రూపాయలు ఒక లీటర్కు పెరిగింది। ఒకేసారి 8 రూపాయలు రోజు 60 పైసలు 70 పైసలు 40 పైసలు ఈ విధంగా ప్రతిరోజు పెంచుకుంటూ పోతున్నారు। కరోనా లాక్డౌన్ పుణ్యమని కరోనా లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలందరూ అల్లాడిపోతూ ఉన్నారు, దేశమంతా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది, సామాన్య మానవుడు కొనుగోలు శక్తి పడిపోయింది। ఈ నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లను విపరీతంగా పెంచడం శోచనీయం, పేద ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఒక పక్క రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు మొన్న జూన్ నుంచి కొత్త ఛార్జీలు, ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు తారీఫ్ వచ్చేసింది, కరోనా లాక్డౌన్ అని ఆగుంది ప్రభుత్వం, తారీఫ్ మాత్రం తారీఫ్ ప్రకారమే కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారు బిల్లులు। ముఖ్యమంత్రి గారు జూన్ నెల ఆఖరి దాకా ఆగమన్నారు, అంటే ఈ నెల 30 దాకా ఆగమన్నారు,
బిల్లులు వసూలు చేద్దన్నారు. జూలై నెలలో ఒకేసారి మూడు నెలలు నాలుగు నెలల బిల్లులు కట్టాల్సి వచ్చే పరిస్థితి ఉంది. పేద ప్రజలకు ఇప్పటికే కరెంటు ఛార్జీలు భారం 500 వచ్చేది 1000 రూపాయలు 1500 2000 విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. ఇటీవల జరిగిన నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ మరియు నవోదయ పరీక్షల్లో ఎంఎస్కే ఫరంగ్ అల్తాఫ్ జవహర్లు సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణంగా ఉందని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ నవోదయ పరీక్షల్లో సెలెక్ట్ అయిన ఎంఎస్కే ఫరంగ్ అల్తాఫ్ జవహర్లను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం వివిధ పరీక్షల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, డాక్టర్ దస్తగిరిలు స్వీట్లు తినిపించి ఆశీస్సులు అందజేశారు. లాక్డౌన్, కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు లేక నిత్యావసర సరుకులు కూడా లేక ఇబ్బందులు పడుతుంటే రోజువారీ ఫైనాన్స్ వారాల ఫైనాన్స్ వారు పేదలను డబ్బులు కట్టమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు కె హనుమంతరెడ్డి తెలియజేశారు. స్థానిక పల్నాడు రోడ్డులోని సిపిఎం కార్యాలయంలోని సిఐటియు కార్యాలయంలో ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రోజువారీ ఫైనాన్స్ మరియు వారాల ఫైనాన్స్ వారు పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అంశంపై సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వాలు ఆకస్మికంగా ప్రకటించిన సంపూర్ణ లాక్డౌన్ 70 రోజులు విధిస్తే ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పడ్డ ఇబ్బందులను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలను జలగల్లా పట్టి పీడుస్తున్న రోజువారీ ఫైనాన్స్ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల తరపున కోరుతున్నామన్నారు. రోజువారీ ఫైనాన్స్ వారాల ఫైనాన్స్ మన విలుమూడపట్నంలో జరుగుతూ వేధింపులు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా మార్చి 24 నుంచి కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పటిదాకా కూడా లాక్డౌన్ అనేది ప్రకటించింది. దాదాపు 80 రోజులు పైగా ఈ లాక్డౌన్ అనేది ప్రకటించిన కారణంగా మధ్యతరగతి వర్గం, కార్మిక వర్గం, అలానే గౌరవ వేతనం పొందుతున్న అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్యకర్తలు కానీ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం కానీ చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్న నేపథ్యం అనేది ఉంది. ఈ నేపథ్యంలో వెనుకోటి పట్టణంలో ముఖ్యంగా మన రఫీ అహ్మద్ చెప్పినట్లుగా వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా గుంటూరు నుండి, రాజమండ్రి నుండి వచ్చి ఫైనాన్స్ వాళ్ళు వేధింపులకు గురి చేస్తూ మా డబ్బులు మాకు కట్టండి, మేము అంతకుముందే ఇచ్చాము అని చెప్పేసి దాడి చేయటం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం అనేది ఉంది. గతంలో మనం చూసాం కాల్ మనీ పంపిణీ జరిగి కాల్ మనీ ద్వారా చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. అనేక మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అనేది కూడా మనం చూసాం. అనేక ప్రైవేట్ కంపెనీలు వారం వారం వసూలు చేసుకునే పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. ఇటువంటి లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ జరుగుతున్న సందర్భంలో, కరోనా విజృంభిస్తున్న సమయంలో మనం ఇంకొండే ఏరియాలో కూడా ఈ మధ్యకాలంలో, గతంలో లేదు, ఈ మధ్యకాలంలో చీకటి పాలనలో కూడా వ్యాపించిన ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఇంకొండ టౌన్లో కూడా ఈ కరోనా వచ్చిందని చెప్పేసి చెబుతున్న నేపథ్యంలో ఇటువంటి ఫైనాన్స్ వ్యవస్థలు వచ్చి దౌర్జన్యం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకొని ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అధికారులు కానీ జోక్యం చేసుకొని ఈ ఫైనాన్స్ వారిని, రోజువారీ వసూలు చేసే వాళ్ళని వాళ్ళ చర్యలను అరికట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాల్మని వేధింపులు మళ్ళీ మన పట్టణం వదిలేయండి. ఈ లాక్డౌన్ సమయంలో పని లేక, ఉపాధి లేక నానా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దానికో సిపిఎం పార్టీ చాలా పోరాటాలు చేస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ వారానికి వడ్డీ ఇచ్చేవాళ్ళు, రోజువారీ వడ్డీలు ఇచ్చేవాళ్ళు వేధింపులు ఎక్కువైపోయినాయి. మధ్యతరగతి పేదవాళ్ళ పరిస్థితులు ఏమో లాక్డౌన్ కారణంగా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ వారాలు ఫైనాన్స్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ గోదావరి జిల్లా నుంచి, గుంటూరు నుంచి వస్తున్నారండి. వీళ్ళు కరోనా వారు తీసుకొస్తారే అనుమానంగా ఉంది. వీళ్ళ కాలువని వేధింపులు ఎక్కువైపోయాయి. వీళ్ళకి 2 నెలలుగా 70 రోజులు దరిదాపులు అవుతుంది, పని లేదు, ఉపాధి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ కాలువని వేధింపుల నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారితో ఒకవైపు పేదలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇవ్వాల్సింది పోయి పెట్రోల్, డీజిల్, విద్యుత్ రేట్లు పెంచి
పేదలను మరింత పేదరికంతో నెట్టేస్తున్నాయని సిపిఐ కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. మండల కేంద్రమైన నూజెండ్ల బస్ స్టాండ్ సెంటర్ లో పెంచిన పెట్రోల్ డీజిల్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉలవలపూడి రాము మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో 7 రూపాయలు పెట్రోల్ రేట్లు కేంద్రం పెంచిందని పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వలన వ్యయం పెరిగి నిత్యావసరాలు ధరలు పెరుగుతున్నాయి అన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు పెను భారం అవుతుందన్నారు. అదే విధంగా వ్యాపార ఖర్చులు పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గోడ ప్రతులను తగలబెట్టారు. గత వారం రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం డీజిల్పై పెట్రోల్పై రోజురోజు విపరీతంగా రేట్లు పెంచుతుంది. ఇప్పటికి 7 రూపాయలు పైచిలుకు పెంచింది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే డీజిల్ పెట్రోల్ పెంచితే మోటార్ సైకిల్ ఉన్నోళ్లకు ఆటో ఉన్నోళ్లకు ట్రాక్టర్ ఉన్నోళ్లకు ఇబ్బంది తప్ప సామాన్యులకు ఇబ్బంది ఏంది అనేది చాలామంది కూడా తెలియని విషయం. ప్రియమైన ప్రజలారా, డీజిల్ పెరిగినా ప్రతి ఒక్క దానిపైన కూడా నిత్యావసర పైన మనకి భారం పడుతుంది. ఎందుకు భారం పడుతుందంటే ప్రతి వస్తువును కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తుంది. ఉత్పత్తి చేసుకోవాలి అంటే అక్కడ మనకి లారీల ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ రవాణా రంగం నుంచి తీసుకుని రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే రవాణా రంగం యొక్క డీజిల్ పెరుగుతుందో ఆటోమేటిక్గా రవాణా వ్యవస్థలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరగడం వల్ల రేట్లు తగ్గినప్పుడు మన వ్యాపారస్తులు తగ్గిస్తారో తెలియదు కానీ పెరిగినాయని తెలిసి తెలియంగానే మాత్రం ఇక్కడ కేజీకి 2 రూపాయలు 3 రూపాయలు పెంచే పరిస్థితులు. ఈ విధంగా పెంచుకుని పోతే ఇప్పుడే ఒక పక్క కరోనా మహమ్మారి వెంటాడుతుంటే ఈ రేట్లు పెరిగి ఈ డీజిల్ రంగం పెట్రోల్ రంగం పెరగడం వల్ల ఇటు వ్యవసాయ పనులకు కానీ ఇప్పుడు మనకి వ్యవసాయ పనులు మొదలుపెయ్యే సమయం కూడా ఆసన్నమైంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లని సామాన్యులకి అందుబాటులో తేవాలని, ఈ పెట్రోల్ డీజిల్ వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని, ఆ సుంకం వల్ల కూడా మన రాష్ట్రానికి ఎటువంటి రాయితీ లేదని దయచేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సన్న చిన్నకారు రైతులకి ఆటో రంగాన్ని కాపాడాలి అంటే వెంటనే మీరు ఉపసంహరించుకొని డీజిల్ పెట్రోల్ రేట్లని వెంటనే తగ్గించాలి. తగ్గించకపోతే రాష్ట్ర రవాణా యంత్రం అంతా కూడా స్తంభించిపోతుంది, మీకు సరైన బుద్ధి చెప్తుంది అని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కార్మిక రంగం తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం. గతంలో వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం కోసం వెల్దుర్తి మండలం హనుమాపురం తండా నుండి నంగారబేరి సేవాలాల్ సేనా సంఘం పాదయాత్ర చేసి నేటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు రావడం ఎంతో శుభపరిమాణంగా ఉందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు శుభాకాంక్షలు తెలియజేస్తూ నంగారబేరి సేవాలాల్ సంఘం వారు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వరికపూడిసెల ప్రాజెక్టు పల్నాడు ప్రజల కళ అని, ఆ ప్రాజెక్టు వస్తే బొల్లాపల్లి మండలం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎంతో శుభపరిణామంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినుకొండ నియోజకవర్గ ప్రజలతో పాటు పల్నాడు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా నంగారబేరి సేవాలాల్ సేనా అధ్యక్షులు రామావత్ కృష్ణానాయక్ మాట్లాడుతూ గతంలో తాము చేస్తున్న పాదయాత్రకు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సంఘీభావం తెలిపారని, ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరికపూడి సెల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి నేడు 350 కోట్ల మంజూరు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహణకు శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. శంకుస్థాపన చేస్తారు. మనకి వరికపూడి సెల సాధించుకున్నాం, ఎంత మాత్రం సందేహం లేదు. దానికి బడ్జెట్లో కూడా డబ్బు కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో 350 కోట్లే కాదు, ఇంకా 2000 కోట్లు కూడా పెట్టడం జరిగింది. మొత్తం దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కింద 7000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం జరిగింది.
అంటే పల్నా డెవలప్మెంట్ కిందని చెప్పి దీంట్లో వెరకపూడిసలకే 2000 కోట్లని ఏర్పాటు చేస్తారని ఫస్ట్ దశలో 350 కోట్లు తర్వాత కూడా దీనికి డబ్బులు 2000 కోట్లు కూడా ఏర్పాటు చేయడం ప్రాజెక్టుకి మొత్తం కూడా 7000 కోట్లు ఖర్చు అయ్యే విధంగా చేస్తున్నది. ఫస్ట్ ఫేజ్ బొల్లాపల్లి మండలం వరకు వస్తుంది, సెకండ్ ఫేజ్ వచ్చేవరికి పొలం చెరువు అదేవిధంగా ఎర్రమటపాలెం దాకా కూడా ఎక్స్టేషన్ చేస్తారని సందర్భంగా తెచ్చుకుంటున్నాం. మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెరకపూడి సెలవు ఇస్తున్నందుకు బొల్లాపల్లి మండలం కానీ ఉత్తి మండలం కానీ ఉత్తి మండలం కానీ అందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈయన కృష్ణానాయకు పాదయాత్ర చేశారు ఈ వెరకపూడి సేవ కావాలని. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో కష్టం వాళ్ళ పేద ఫలమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అవకాశం కల్పించారని అనుకుంటున్నాం. వెనుకొండ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో 18/12/2018 నుండి 31/12/2018 వరకు హనుమాపురం నుండి బొల్లాపల్లి వరకు వరకపూడి సల ప్రాజెక్టు నిర్మాణం కోసం మేము పాదయాత్ర చేశాం. మా యొక్క పాదయాత్రకి స్థానిక శాసనసభ్యులైనటువంటి రైతు బిడ్డ, రైతు కూలి నాయకుడు, వరకపూడి సల సాధించే వరకు బొల్లాపల్లి మండలం సస్యశ్యామలం ఉండాలనే ఉద్దేశంతో మాతో పాటు ఆయన కూడా పాదయాత్ర చేయటం జరిగింది. ఆ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరకపూడి సలకి 350 కోట్లు కేటాయించి అసెంబ్లీలో కూడా వరకపూడి సల కావాలని చెప్పి స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ బ్రహ్మనాయుడు గారు నా యొక్క నియోజకవర్గంలో 70,000 జనాభా కలిగినటువంటి ఇనుకొండలో 25 కిలోమీటర్లు పోవటం, 25 కిలోమీటర్లు రావటం, తాగునీటికి కూడా చాలా ఇబ్బంది ఉంది. నా యొక్క నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు కావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన తర్వాత భారీ నీటి పారుదల శాఖ మార్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు యాక్సెప్ట్ చేసి ఈరోజు బొల్లాపల్లి మండలానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కూడా వరకపూడి సల నిర్మాణం చేస్తామని చెప్పి బహిరంగ సభలో వినకుండా కూడా చెప్పడం జరిగింది. ఆయన గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట నిలబెట్టుకున్నారు. బొల్లాపల్లి మండలాన్ని బ్రహ్మనాయుడు గారు సస్యశ్యామలం చేశారు. వారికి భగవంతుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి వరకపూడి సలను బ్రహ్మనాయుడు గారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి ద్వారా శంకుస్థాపన చేయాలని చెప్పి నంగారాభేరి సేవాదార సేన తరఫున బ్రహ్మనాయుడు గారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి గారు కూడా త్వరగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని చెప్పి అలాగే మన నర్సాపేట పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారు బొల్లా బ్రహ్మనాయుడు బుధస్కంధాలు పని చేసుకొని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయవలసిందిగా బొల్లాపల్లి మండలం హృదయపూర్వకం కోరుకుంటున్నాను. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.